ఇరవై ఏడవ భాగం రహస్య దినములు తల్లి కృపతో గ్రామం శాంతికి చేరుకుంది కాని గ్రామస్థులలో కొన్ని కుటుంబాలు తల్లి ఇచ్చిన దివ్యనిధిని తగిన విధంగా సమర్థించడంలో విఫలమయ్యాయి కొందరు గ్రామంలో ప్రకాశవంతమైన మార్పులను స్వాగతించినా మరికొందరు గమనించని దొంగతనం నీచ చర్యలు మొదలుపెట్టారు అర్చకుడు దీన్ని గమనించి తల్లి వద్దకు వెళ్ళి మాతా ఈ గ్రామంలో ఇంకా అపరిష్కృతమైన రహస్యాలు ఉన్నాయా లేదా ఈ పరిస్థితులను ఎదుర్కొనే మార్గం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు ఇరవై ఎనిమిదవ భాగం దోషాలు వెల్లడి గ్రామంలో అన్యాయంగా సంపద సేకరించినవారు రహస్యంగా దోషాలు మరుగున పడేయాలని చూస్తారు ఈ క్రమంలో గ్రామంలో ఒక విచిత్రమైన అనుభూతి సృష్టిస్తుంది అన్యాయం చేసిన వారిని రహస్యంగా దోషాలు ఎక్కడ వదిలిపెట్టాలో తెలియక వారు అప్రయత్నంగా తల్లి ఆలయానికి వచ్చి స్వయంగా తమ పాపాలను ఒప్పుకుంటారు గ్రామంలో ఈ పరిస్థితి భయంకరంగా మారింది అనేకమంది అన్యాయాలు దొంగతనాలు బయటపడుతాయి అర్చకుడు ఈ పరిణామాన్ని గమనించి తల్లిచేయి తిరుగుదల తప్పదని గ్రహిస్తాడు ఇరవై తొమ్మిదవ భాగం పూజారుల భయం పాపాలు బయటపడిన తర్వాత కొన్ని కుటుంబాలు తల్లి ప్రకాశాన్ని ఎదుర్కోలేక గ్రామం విడిచి వెళ్లిపోవాలనుకుంటాయి కానీ ఎవరికీ ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లడం సాధ్యం కాదు గ్రామం చుట్టూ ఒక ఆధ్యాత్మిక శక్తి ఏర్పడి ఉంది అది ఈ దుష్టులను తల్లి పరిధిలోనే ఉంచుతుంది ఎవరు తల్లి దయను అనుభవించే వరకు ఈ గ్రామం నుండి వెళ్లలేరు ఈ పరిస్థితి గ్రామ ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది గ్రామ పెద్దలు పూజారులు తల్లి యొక్క శక్తి ఇంకా మరింత పెరిగిందని గ్రహిస్తారు ఇప్పుడు ఏదైనా పెద్ద పరిణామం జరగబోతుందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది ముప్పయ్యవ భాగం దివ్య చిహ్నం ఈ రహస్య భయాలు పాపాలు ముసుగులో ఉన్నప్పుడు తల్లి తన కొత్త చిహ్నాన్ని గ్రామంలో ప్రతిష్ఠిస్తుంది అది గ్రామం మధ్యలో ఒక పెద్ద శిల అయి ఉంటుంది ఈ శిల ఒక్కసారి కదిలితే శాంతి లేదా వినాశనానికి సంకేతం అవుతుంది తల్లి అందరికీ సంకేతం ఇస్తుంది ఈ శిల మీ హృదయాలలోని మంచిని ప్రతిబింబిస్తుంది ఈ శిల మెల్లగా కదలడం ప్రారంభిస్తే మీలోని ధర్మాన్ని పరిశీలించుకోండి అది పూర్తిగా కదిలితే మీ మనస్సులో మంచి లేదా చెడు ఏది నిలవుతుందో తెలుసుకోండి ముప్పే ఒకటవ భాగం రహస్యపథం ఇప్పుడు శిల కదలడం ప్రారంభించింది పాపాలు ఒప్పుకున్న వారిలో కొన్ని కుటుంబాలు మార్గం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి వారు తల్లిని నమ్మి తమ పాపాల నుండి విముక్తి పొందాలని అనుకున్నారు కాని రహస్యమేమిటంటే శిల కదులుతున్నప్పుడు గ్రామంలోని కొన్ని గూడచారి తరహా వ్యక్తులు తల్లికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలు పెట్టారు ఈ పథకం గ్రామంలోని అనేక మంచి వ్యక్తులను ఉత్పాతానికి గురిచేయడానికి సిద్ధమైంది ముప్పెరెండవ భాగం మర్మగుహల ఆచారం గ్రామంలోని కొందరు తల్లి కీర్తిని వ్యతిరేకించడానికి చీకటి సక్తులతో చేతులు కలిపారు ఈ సక్తులు పర్వత గుహల్లో నివసిస్తూ తల్లి దివ్యశక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ చీకటి శక్తుల నాయకుడు ఒక అధిక శక్తివంతమైన తంత్రశాస్త్రవేత్త అతడు శక్తిని భంగం చేసేందుకు గూజంగా కార్యాచరణను మొదలు పెడతాడు మూడవ భాగం మంత్రగాడు తంత్రశాస్త్రవేత్త శక్తిని ఎదుర్కొనే కొత్త అస్త్రాలను తయారుచేస్తాడు గ్రామంలోని దొంగలు గూజచారులను తన వైపు తిప్పుకుని తల్లిమీద చేసే వ్యూహాన్ని రూపొందిస్తాడు ఈ సంఘటనల గురించి తల్లి ఆలస్యంగా తెలుసుకుంటుంది కాని ఆమె అసహనంతో స్పందించకుండా ఈ కుట్రలను తెలుసుకునే క్రమంలో నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయిస్తుంది ముప్పె నాలుగవ భాగం అన్వేషణ ప్రారంభం అర్చకుడు శిల కదులడం ప్రారంభమైన తర్వాత ఈ మార్పుల వెనుక ఉన్న రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు శిల ఎందుకు కదులుతోందో తెలుసుకోవడానికి గ్రామంలో దాగవున్న దుష్టశక్తులను పసిగట్టడానికి అన్వేషణ మొదలు పెడతాడు ఆయన అన్వేషణలో అనేక చీకటి శక్తుల చర్యలు వెలుగులోకి వస్తాయి ముప్పె ఐదవ భాగం పోరాట సంకేతం తల్లి అర్చకుడిని మరొకసారి స్తంభించిన పరిస్థితికి పరిష్కారం చూపడానికి సిద్ధం చేస్తుంది ఆమె ఆధ్యాత్మిక సంకేతాల ద్వారా చెబుతుంది ఇది చివరి దశ మంచికి చెడుకి మధ్య జరిగే ఈ పోరాటం మరోసారి ప్రారంభమవుతుంది ఈసారి ప్రతి వ్యక్తి తన ధర్మానికి అనుగుణంగా నిలబడాలి ముప్పె ఆరవ భాగం చీకటి శక్తుల విశ్వం గ్రామమీద తంత్రశాస్త్రవేత్త గూజచారుల కుట్రలు మరింత శక్తివంతంగా మారుతున్నాయి చీకటి శక్తులు గుహల లోతుల్లో నిర్వహించిన రహస్య యాగాలతో తల్లి శక్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి ఈ యాగాల ద్వారా వారి చీకటి మంత్రాలు గ్రామమీద తీరని విపత్తుల్ని తెస్తాయి గ్రామం మొత్తానికి అనుకోకుండా గాలి వర్షాలు మబ్బులు మరియు ఉగ్రమైన ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముడుతాయి ఇది కేవలం మొదటిది మాత్రమే తంత్రశాస్త్రవేత్త ఒక పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతూ తన మంత్రాలతో చీకటి శక్తులను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతున్నాడు చీకటితో నిండిన వాయుమండలం గ్రామ ప్రజల హృదయాల్లో భయాన్ని నింపుతుంది ఏడవ భాగం తల్లిచుట్టూ వెలయదుర్గం అర్చకుడు గ్రామ ప్రజలతో కలిసి తల్లివద్దకు చేరి ఆమెను ప్రార్థిస్తాడు తల్లి శక్తిని మరింత పెంచుకుని గ్రామంపై దాడిచేసే చీకటి శక్తులను ఎదిరించడానికి సిద్ధమవుతుంది ఈ సమయంలో తల్లి చుట్టూ ఒక వెలయదుర్గం ఏర్పడుతుంది ఈ దుర్గం తల్లి శక్తి ప్రతిభగా చీకటి శక్తుల ఎదురుదాడిని ఎదుర్కొంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి